వచ్చింది సోనియా గాంధీ గారి కుటుంబమే, అందరికీ తెలుసు. మరి ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఎందుకు తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాళ్ళపైన, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఒక వ్యక్తి యొక్క విఘ్నతకు మనం వదిలేయాలి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మీరు కాంగ్రెస్ నాయకులే కాకుండా చాలామంది నాయకులు కేసీఆర్ గారు చాలా భయంకరమైనటువంటి లాంగ్వేజ్ కాంగ్రెస్ పార్టీ గురించి కానివ్వండి, గాంధీ ఫ్యామిలీ గురించి కానివ్వండి మాట్లాడినప్పుడు అందరూ ఒక మాట అంటూ ఉంటారు, కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చిన రోజు మీరు వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకి దండం పెట్టి ఫ్యామిలీ అందరూ తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పొచ్చారు, ఇప్పుడు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు అంటే అది వారి విఘ్నతకు వదిలేయాలి. మనం వారికి తెలియాలి, ఒక తల్లిగా నువ్వు వెళ్ళి ఎప్పుడైతే కాళ్ళకి దండం పెట్టావో అది ముందు నుండి చివరి వరకు ఆ అభిమానం కానివ్వండి ప్రతిదీ అలాగే కొనసాగాలి. కానీ నీకు అనుకూలంగా రాజకీయాలని మలుచుకోవడానికి ఒక వ్యక్తిని ఎప్పుడు నువ్వు గౌరవం ఇస్తావో ఎప్పుడు దింపేస్తావో అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. సో కేసీఆర్ గారి వ్యక్తిత్వం దాని ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి. సోనియా గాంధీ గారిగా వారినే తనకు అవసరానికి అనుకూలంగా వాడుకుంటున్నారు అంటే మనం ఒక లెక్క కాదు వారికి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ FB TV. అండ్ ఫర్ మోర్ లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ డౌన్లోడ్ FB తెలుగు యాప్.